చూస్తున్నాం కదా వనస్థలిపురంలో జరుగుతున్న దారుణమైన ఘటన అయితే ప్రస్తుతం భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి ఒకవైపున ప్రజలు ఇబ్బంది ఇబ్బందులు పాలవుతున్న నేపథ్యంలో టీవీ ఫార్టీ ఫైవ్కు పక్కా సమాచారం వచ్చింది అక్కడ బీసీ సంఘ బీసీ సంబంధించిన హాస్టల్లో చాలా దారుణమైన పొజిషన్ ఉంది తర్వాత అధికారులు పట్టించుకోవడం లేదు అన్న విషయాన్ని కొంతమంది విద్యార్థులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇమ్మీడియట్గా మా టీం ఆడికి పోవడం జరుగుతుంది ముందస్తుగానే దానికి సంబంధించిన వీడియోస్ కూడా మనం సేకరించడం జరిగింది చాలా దారుణమైన పొజిషన్లో అక్కడ చాలా అగ్లిగా ఉంది కొన్ని బీరుబాట్లు కూడా ఉన్నాయి ఇంత దారుణమైన పొజిషన్లో ఒక బీసీ హాస్టల్ ఉంటే చదువుకునే విద్యార్థులు ఏ రకంగా అక్కడ ఉండగలరు అని చెప్పేసి అన్న విషయాన్ని వెలువ తీసుకునేందుకు మా ప్రతినిధులు అక్కడికి సంఘటన స్థానానికి వెళ్ళడం జరిగింది సంఘటన స్థానానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో అక్కడ ఉన్న కొంతమంది విద్యార్థులు మన మీడియా టీవీ టీవీ ఫార్టీ ఫైవ్ ప్రతిని నడుకోవడం జరిగింది దీనికి సంబంధించి అధికారులకు సమాచారం తెలిసి అధికారులే మీడియా ప్రతినిధులను అడ్డుకోండి ఈ విషయం కనుక బయటకు వస్తే ఖచ్చితంగా ఇక్కడ మనకు ఎవరైతే బీచ్ సంఘం సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వాళ్ళ మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి అన్న విషయాన్ని మనసులో పెట్టుకొని కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి అక్కడ వీడియో డిలీట్ చేయమని చెప్పి హంగామా చేస్తున్న పరిస్థితిని ప్రస్తుతం మనం టీవీ ఫార్టీ ఫైవ్లో ఎక్స్క్లూజివ్గా మన విజువల్ చూడవచ్చు అంటే ఏ రకంగా కెమెరా అడ్డుకొని వాళ్ళు బయటకు రానికుండా మీరు వీడియో డిలీట్ చేస్తేనే బయటికి పంపిస్తామని చెప్పేసి అని అక్కడ వాళ్ళు దారుణంగా మాట్లాడుతున్న విషయం అంటే ఇక్కడ టీవీ ఫార్టీ ఫైవ్ బాధితాయుతంగా అక్కడ జరుగుతున్న వ్యవహారం ఏమైతే ఉందో అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని వాస్తవంగా ఉండి పరిస్థితిని చిత్రీకరిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అన్న ఒక దృక్పథంతో అక్కడికి వెళ్ళటం అయితే అక్కడ జరుగుతున్న పరిణామాలన్ని కూడా గమనించిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం అక్కడ ఉన్న ఎవరైతే స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు సో మొత్తం మీద ఇలాంటి పరిస్థితిని వాస్తవాన్ని వాస్తవంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం మరి ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది అక్కడ జరుగుతున్న వ్యవహారం ఏంటి అక్కడ ఎందుకు ఎవరు కూడా సరైన చర్యలు తీసుకోవట్లేదు తర్వాత ఎందుకు ఆ రకమైన దారుణమైన పొజిషన్లో ఉంది అక్కడ చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల సంబంధించిన వ్యవహారంలో ఎందుకు అధికార యంత్రాంగం అంటే ఎవరైతే బీసీ సంఘం సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు దాని మీదనే మేము ప్రశ్న జరుగుతూ ఉంది అక్కడ వెళ్ళిన మా మహిళా రిపోర్టర్ని కూడా అసభ్యకరంగా మాట్లాడిన సందర్భం ఉంది ఖచ్చితంగా దీని మీద మేము కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మా టార్గెట్ విద్యార్థులు కాదు విద్యార్థులను కలిపిన అధికారులు ఈ రకమంటే మనం విజువల్గా చూడవచ్చు ఇంత దారుణమైన పొజిషన్లో ఎలా ఉండగలుగుతారు ఏ రకంగా వాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకోగలుగుతారు ఒక భావి భారత పౌరులుగా తీర్దిద్దాలని చెప్పేసి అని బీసీ సంబంధించిన గవర్నమెంట్ కొంత ఫండ్ రిలీజ్ చేసి అక్కడ విద్యార్థుల బాగోగులు చూసుకుంటూ వాళ్ళకి సంబంధించి హాస్టల్ నడిపిస్తున్న క్రమంలో హాస్టల్లో ఉన్న దారుణమైన పొజిషన్ చూస్తే మాత్రం నిజంగా ఈ రకంగా కూడా ఉంటాయా అని చెప్పేసి అన్న విషయం చూస్తే మనకే ఆశ్చర్యగలుగుతూ ఉంది మరి అక్కడ టీ ఫ్యాట వెళ్ళిన క్రమాన్ని మనం చూస్తే అక్కడ ఉన్న పరిస్థితిని వాస్తవ పరిస్థితిని చిత్రీకరించి అక్కడ జరుగుతున్న విషయాన్ని అధికారుల దృష్టి తీసుకెళ్లేసి అక్కడ విద్యార్థులు చదువుకునేందుకు చదువుకునే వీలుగా వసతులు కల్పించే రకంగా చేయాలని చెప్పి అన్న దృ ఉద్దేశంతో అక్కడ టీవీ ఫార్టీ ఫైవ్ చేరుకొని అక్కడ దృశ్యాలు చిత్రీకరిస్తున్న క్రమంలో అధికారులకు తెలిసింది ఎప్పుడైతే ఇక్కడ టీవీ ఫార్టీ ఫైవ్ టీం అక్కడికి వెళ్ళింది వాస్తవాన్ని వాస్తవంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో విషయం కనుక బయటికి వెళ్తే ఖచ్చితంగా మనం ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఎవరైతే ఆస్తి నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియోస్ బయటికి వెళ్ళకూడదు చెప్పేసి అని అక్కడ మహిళా రిపోర్టర్ చూడకుండా మా కెమెరామెన్ అడ్డుకున్న విజువల్ ప్రస్తుతం మనం విజువల్ చూడవచ్చు ఎంత దారుణంగా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇలాంటి విషయాల మీద ఎంత దూరమైనా పోయినా సరే ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఉన్న వాస్తవాలను ప్రజలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా అక్కడ విద్యార్థుల కోసం మేము వెళ్ళింది ఇక్కడ మా స్వప్రయోజనం ఏమీ లేదు అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు చేస్తే అక్కడ చదువుకోవడానికి వచ్చిన విసి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశాంతంగా తమ విద్యను కొనసాగించాలంటే ఖచ్చితంగా కొన్ని ఎమ్యూనిటీస్ అనేవి ఉండాలి ఎలాంటి ఇమ్యూనిటీస్ లేకుండా చాలా దారుణమైన కండిషన్లో ఉంది కాబట్టి ఆ వాస్తవాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేసింది టీవీ ఫార్టీ ఫైవ్ ఎప్పటికైనా సరే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఎవరైతే అధికారులు టీవీ ఫార్టీ ఫైవ్ వీడియో తీస్తుందో ఆ వీడియోని అడ్డుకోమో చెప్పిన అధికారులు ఏదో ఉరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ అంటే బీసీ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు అక్కడ వాస్తవ పరిస్థితులు ఏమైతే ఉన్నాయో ఎంత అగ్గిలిగా ఉంది దారుణంగా ఉంది ఆ బీసీ హాస్టల్ని నిర్వహణ సరిగ్గా చేసే వరకు కూడా టీవీ ఫార్టీ మాత్రం పోరాటం చేస్తూ ఉంది ఎవరైతే మమ్మల్ని అడుగున్నారో వాళ్ళ మేము చెల్లించుకున్న మేము కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాం ఏదైనాప్పుడు కూడా ఏదైనా సరే వాస్తవాన్ని వాస్తవంగా చూపించే ప్రయత్నంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే బెదిగేది లేదని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది ఎప్పటికైనా సరే అధికార యంత్రాంగం స్పందించి బీసీ హాస్టల్లో విద్యార్థులకు చేయాల్సిన ఇమ్యూనిటీస్ తర్వాత విద్యార్థులకు ఉండాల్సిన కనీస ఒక కల్పించాలని కూడా టీవీ ఫార్టీ డిమాండ్ చేస్తూ ఉంది